ప్రైవేట్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చిక్కును మహేష్ అదనపు కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న వారికి గత 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో అధ్యాపకులు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే వేతనాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమం అల్లాడి చంద్రశేఖర్, శ్రీనివాసు, జక్కుల రాజు, హరికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. విన్నవిస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇవాళ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు ఆంధ్ర ప్రిన్సిపాల్స్ క్యాంపెయిన్ పేరుతోని వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి సందర్భం, మరి కరోనా వస్తే ఎవరు బాధ్యులు అని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి ఆంధ్ర ప్రిన్సిపాల్స్ మీద దయచేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.